అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11:30 సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్ కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్వామివారిని దర్శించుకున్న సీఎం అనంతరం అర్చన మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి భక్తులతో కలిసి నూతన రథాన్ని లాగుతూ 40 అడుగుల ఎత్తులో 7 అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 గణపుట్టడుగుల బస్తర్ టేకుతో నూతన రథ నిర్మాణం జరిగింది. రికార్డు స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. 4వ విడత పంచాయతీ ఎన్నికలపై కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని నిమ్మగడ్డ అధికారులకు స్పష్టం చేశారు. సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. ఓట్ల లెక్కింపు వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ఇతరులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. 10లోపు ఓట్ల తేడా ఉన్న చోటే రీకౌంటింగ్ కు ఆదేశించాలని నిమ్మగడ్డ అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజ్ భద్రపరచాలని ఎస్ఈసీ ఆదేశించారు. గ్యాలంటరీ అవార్డు గ్రహీతకు ఆర్థిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన మేరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 10 రెట్లు పెంచింది. పరమవీర చక్ర, అశోక చక్ర పురస్కారానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని, 1 కోటి రూపాయలు మహావీర చక్ర, కీర్తి చక్ర పురస్కారాలకు 8 లక్షల ఆర్థిక సాయాన్ని 80 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరచక్ర, శౌర్య చక్ర పురస్కారాలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని 60 లక్షల రూపాయలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చిత్తూరు జిల్లాలో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటర్లకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారంటూ విమర్శించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి తనకు ఓటు వేయాలంటూ శ్రీవారి లడ్డూతో పాటు ఓటర్ స్లిప్లను కూడా పంచడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే దీనిపై అధికారులు పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎన్ని లడ్లు ఇచ్చినారు? దేవుడితో రాజకీయం. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల శ్రీవారి ప్రసాదంతో పాటు ఓటర్ స్లిప్లను ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే మొబైల్ వాన్ ద్వారా ఓటర్లకు పంపిణీ చేయడం వైసీపీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆరోపించారు టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్. స్వామివారి పేరు చెప్పి కూడా అధికార పార్టీ రాజకీయం చేస్తుందన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు గమనించాలని కోరారు. ఇలా ఇంటింటికి లడ్డూలు పంచడం సరికాదన్నారు. ఒకటి చెప్పదలిచాను, ఇవాళ చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామంలో, అంటే ఇవాళ మనకి తెలిసింది ఒక్క గ్రామమే, ఇలాంటి గ్రామాలు ఎన్నున్నాయి, ఎంతోమంది లడ్లు పంచుతున్నారు, నీకు స్లిప్పులతో పాటు ప్రతి ఇంటికి లడ్లు ప్రసాదం ఇవ్వటం జరిగింది. దీంట్లో హిందూ మతస్థులు ఉంటారు, వేరే మతస్థులు ఉంటారు, వేరే మతస్థులకి లడ్డు ఇస్తే వాళ్ళు ఏ విధంగా భావిస్తారు, నిజంగా పవిత్రమైన ప్రసాదం భావిస్తారా? ప్రసాదం అంటే మనం ఇందాక మీకు చెప్పాం, అంత పవిత్రతో భావించి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మనకు వచ్చిందని చెప్పి ఆ ప్రసాదం మనం ఇంతింత చిన్న చిన్న ముక్కలుగా చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులకి, భక్తులకి పంచుతాం. దానికి అంత ప్రారస్థం ఉన్నది. అలాంటి ప్రారస్థమైన ప్రసాదాన్ని లక్షల లడ్లు ఏ విధంగా బయటకు వస్తున్నాయో, నిజంగా ఈ తిరుపతిలో తయారైన లడ్లేనా, ఎక్కడన్నా వేరే చోట తయారు చేసి తిరుపతి లడ్లు అని చెప్తున్నారా అని అనుమానం కూడా వస్తుంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇలాంటి నీతి మాలిని చర్యలు ఇవాళ దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తమ ఎన్నికల్లో గెలవటం కోసం ఉపయోగించుకోవటం ఏ విధంగా న్యాయమని మిమ్మల్ని నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.
స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ తీర్పును తప్పుబట్టారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. 7,000 ఎకరాలు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లా వ్యవహరించడం సరికాదన్నాడు. అమ్మడానికి వీడెవడు, కొనడానికి వాడెవడు అంటూ తనదైన శైలిలో విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 7,000 ఎకరాలు అమ్మేస్తాడా? ఎవడప్ప సొమ్మయ్యా? ఆడవాడు అమ్మటానికి, ఈడవాడ కొనటానికి. ఇవాళ అదే అడుగుతా ఉన్నా కార్మికుల పక్షాన. ఇవాళ నినాదం అదే, కొనటానికి వాడెవడు, అమ్మటానికి వీడెవడు. నువ్వెవడవయ్యా 7,000 ఎకరాలు అమ్మితే సరిపోతుందని చెప్పడానికి? నీ అప్ప జాగిరాది. 32 మంది ప్రాణత్యాగం చేసి రైతులు వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఇవాళ అమ్మమని చెప్తావా? నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నావు నువ్వు? ఇదేనా ఏపీ గవర్నమెంట్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటా ఉన్నావా? మిస్టర్ జగన్ రెడ్డి, యు ఆర్ నాట్ ద చైర్మన్ ఆఫ్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. నువ్వేమి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్వి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏది పడితే నేను తెగనమ్ముతాను, బిల్డ్ ఏపీ పెట్టి అదమ్మేస్తాను, ఇదమ్మేస్తాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 7,000 ఎకరాల భూమి అమ్మేస్తాను. అయినా నీకు లెక్క ఎలా తెలుసా? అసలు 7,000 ఎకరాలని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నువ్వు? అంటే ముందే లెక్కలేసి కూర్చున్నావా? చాలా కరెక్ట్గా 7,000 ఎకరాలు అమ్మితే చాలండి. అంటే ముందే కాగితం మీద మొత్తం వర్కౌట్ చేస్తావు అనమాట. 7,000 ఎకరాలు అమ్మితే చాలని కన్ను పడింది. నిన్న అసలు నాకేమీ తెలీదు, పాస్కో వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడలేదని చెప్పిన వాడివి. మరి మీరు మీ ఎంపీలు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మీ మంత్రులు ఎందుకు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతున్నారు? నువ్వే అలా అన్నావు, అసలు వాళ్ళక ఉద్దేశమే లేదని చెప్పి. మరి ఎందుకు ఈ పాదయాత్ర డ్రామాలు ఏంటి? ఈ జేఏసీలో కూర్చుని ఏదో సొల్లు వాగుడు దేనికి? హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రవర్తిస్తోందంటూ వ్యాఖ్యానించారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. అంతర్వేది రథం ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ఏ విధంగా వెళ్లారంటూ ప్రశ్నించారు. గతంలో పింక్ డైమండ్ విషయంలో వేసిన కేసు గురించి ప్రస్తావించారు. హిందువుల మనోభావాలతో పని లేకుండా ప్రవర్తిస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మీ వ్యక్తులు ఏదైతే మీకు సంబంధించినటువంటి దుష్ప్రచారాలు చేశారో, విజయసాయి రెడ్డి గారు తిరుపతి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయారని చెప్పి మీరు ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేశారు, అదేవిధంగా రమణ దీక్షితులు గారితో ఏ రకంగా మీరు తప్పుడుగా ప్రచారం చేశారు, మరి ఆ రోజున టీటీడీ నుంచి ఆ పింక్ డైమండ్కి దేవాలయ పవిత్రతకి భగ్నం కలిగిందని చెప్పి డ్యామేజ్ సూటేస్తే, 100 కోట్ల రూపాయల నష్టపరిహారానికి మరి ఆ రోజున సూటేస్తే, ఇవాళ దాన్ని ఉపసంహరించడానికి మీరు ప్రయత్నం చేశారే. అంటే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు మీ టైంలో రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నం, దాని మీద మరి టీటీడీ నుంచి మీరు అధికారంలోకి వచ్చినటువంటి విత్డ్రావల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మరి ఆల్రెడీ దాని మీద వేరే వాళ్ళ కోర్టులు వేసి ఆపించడం జరిగింది. అసలు మీకు హిందూ దేవుళ్ళు అంటే లెక్కలేదు, హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదు, హిందువుల మనోభావాలతో మీకు పని లేదు, ఆడమంటే ఆడతారు అనే విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. మీరు మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మీరు ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలంటే ఒక పవిత్రత ఉంది. అటువంటి ఈ దేవాలయాల్ని అల్లరపాలు చేసి ఈ దేవాలయాలపైన దాడులు చేస్తే, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు మభ్యపెట్టే దానికోసం, తద్వారా లబ్ధి పొందాలనే విధంగా పెట్టకథలు చెప్తూ నాటకాలు చేస్తూ ముందుకెళ్తే రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు మీరు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు న్యాయంగా గెలిచారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ ను జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారని టీడీపీ మహిళా నేత దివ్యవాణి మండిపడ్డారు. గెలిచిన వారంతా గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. మరి
మనము న్యాయంతో గెలిచిన పంచాయతీలతో గెలిచిన వాళ్ళందరికీ కూడా చిత్తశుద్ధితో గ్రామాలు అభివృద్ధి చేయాలని, ఈరోజు మన గ్రామాలు చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాటిని జూదాలకి తాకట్టు పెట్టేసి నవ్యాంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ నిలదీసి ధైర్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 1.5 ఇయర్ గా మనకి అమరావతి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కరోనా టైంను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బాధపడుతూ అనేకమైనటువంటి హింసలను అనుభవిస్తూ వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు, అనేక మంది దాన్ని చొచ్చగొట్టాలని వాటిని చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వీరవనితల్లాగా పోరాడుతూ అవమానాలు భరిస్తున్నటువంటి టైంలో మరలా మరి విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో మరి విశాఖపట్నం ప్రజలకు కూడా రోడ్డు మీదకి రావటం, అటువంటి పరిస్థితి రావటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సహోదరులు మరి పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్షతో ఆయన ఉద్యమానికి స్ఫూర్తిగా ఒక పౌరుషంతో చేస్తున్నటువంటి దీక్షను భంగపరిచేటువంటి విధానం మనందరం గమనించాము. టీడీపీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అభిమానుల నుంచే చుక్కెదిరింది. పార్టీ కండువా వేసుకుని ఎందుకు ప్రచారంలో పాల్గొనడం లేదంటూ నానిని స్థానికులు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేకపోయిన నాని చంద్రబాబు గారు చేసేదేంటని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎలా తీసుకున్నారు, ఇప్పుడు జగన్ పార్టీలోకి వెళుతుంటే ఎందుకు విమర్శిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ ప్రకారం తాను తప్పు చేస్తే చంద్రబాబుకు లేఖ రాసి ఫిర్యాదు చేయాలన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు మనం బయటికి వచ్చేస్తే తీసుకున్నాం. ఇక్కడ దాకా దానికి చంద్రబాబు గారు పూర్తి ఇచ్చాడు. ఇదే జరిగిందంటే అవునా తీసుకున్నాం పది లక్షలు. వాళ్ళు ఏం కనుక రాస్తున్నాడు కండవ వేసుకొని వచ్చారు కదా. వాళ్ళు కండవ వేసుకొని వచ్చారు. అవును ఎక్కడ మీరు ఎక్కడైనా కుప్పం ఓటమితో చంద్రబాబు కూశాలు కదిలిపోయాయంటూ విమర్శించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. కుప్పంలో 74 పంచాయతీల్లో వైసీపీ గెలుచుకోవడం అంటే టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని అన్నారు. టీడీపీ పునాదులు ఇక పూర్తిగా పెకిలించి వేసినట్లే అంటూ వంశీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పటి వరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2-3 రౌండ్లు చంద్రబాబు నాయుడు గారు వెనకబడి ఉండటం కూడా చూసాం. అప్పుడు మనం గతంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట 2-3 రౌండ్లో వెనకబడి ఉండటం కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఈ 1.5-2 సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పగూలిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కోసాలు కదిలిపోయినాయి, అంటే ఫౌండేషన్ కదిలిపోయింది. ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాటిల్లో కుప్పంలో ఏ బూత్లో ఎంత వస్తుంది, ఆకుపచ్చ మార్క్ పెట్టండి, ఎర్ర మార్క్ పెట్టండి, లేకపోతే బ్లూ మార్క్ పెట్టండి, నేను ఎవరెవరికి వేస్తారో చెబుతాను, ఏ బూత్కి ఎంత వస్తుందో చెబుతాను అనేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీలు వైసీపీకి గెలవటం, ఓ పంచాయతీ ఇండిపెండెంట్ గెలవటం, కేవలం 10-14 పంచాయతీలు మాత్రం తెలుగుదేశం గెలవటం అనేది కుప్పంలో కుప్పగూలిపోయిన తెలుగుదేశం పార్టీకి చాప చుట్టేసినట్టు అర్థమైంది.